ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1150 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. హనుమాన్ మందిరం వద్ద ప్రతిరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగానే యథావిధిగా మహల్సపతి గారు సాయి చూస్తుంటే ఈరోజు గ్రామస్తులు కొంచెం ఆలస్యంగా వచ్చేటట్టు ఉన్నారు. మీరు అనుమతించినట్టయితే నేను కార్యక్రమాన్ని మొదలు పెడతాను అనగా వెంటనే సాయి అలాగే మొదలు పెట్టండి అని అంటారు. అతను హనుమంతునికి హారతిస్తూ జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీస త్రిలోక జాగర అంటూ అలా పారాయణాన్ని చదువుతూ స్వామివారికి హారతించి అలా కొంత సమయానికి పూజా కార్యక్రమాన్ని ముగించి అందరికీ అలా ప్రసాదాన్ని కూడా పంచిపెడతారు. వెంటనే అలా అదే సమయానికి కొంతమంది గ్రామస్తులు వచ్చి హారతి తీసుకొని అలా ప్రసాదం సేవిస్తూ ఉండగా ఏమిటి ఇప్పుడు ఆలస్యంగా రావడం మొదలైంది ఈ మధ్యకాలంలో అనగా వెంటనే వాళ్ళు విషయం ఏమిటంటే మహల్సపతిజీ ఇంతకుముందు పొద్దుపొద్దున్నే లేచి పంట పొలాలకు వెళ్ళాలని విడావిడిగా బయలుదేరే వాళ్ళము. ఇప్పుడు అటువంటి పనులేమీ లేవు కదా, అందరికీ చాలా వరకు డబ్బులు వచ్చేసాయి, ప్రశాంతంగా ఇప్పటి వరకు నిద్రపోయి ఇప్పుడు వస్తున్నాము అని అలా వాళ్ళు సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. ఇంతలో పాటిల్ గారు సాయి దాదాపు గ్రామంలోని వారంతా ఇలా పంట పొలం అమ్మగా వచ్చిన డబ్బులతో వాళ్ళు సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. నిజానికి అది కేవలం సంతోషం కొంతకాలమే ఉంటుందని తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి కొంచెం అయినా వాళ్ళకి విషయాన్ని మీరు అర్థమయ్యేలాగా వివరిస్తే బాగుంటుంది కదా. వాళ్ళు ఇప్పుడు తెలుసుకోలేక కళ్ళ గంతులు కట్టుకొని మూసుకుపోయి వాళ్ళు కేవలం ఇది శాశ్వతం కాదు అని తెలుసుకునే రోజు రావాలని మేము అనుకుంటున్నాము. మీరు అర్థమయ్యేలాగా వివరించండి సాయి, వాళ్ళు తప్పకుండా మీ మాట వింటారు అనగా వెంటనే సాయి, చూడండి పాటిల్జీ, ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం నేర్చుకునే రోజు రావాలి, అప్పుడే వారికి విషయం అనేది అర్థమవుతుంది. తేలిగ్గా మనం ఎన్ని చెప్పినప్పటికీ కూడాను అవి వారు ఉట్టి నోటి మాటలుగానే భావిస్తారు. మనం ఎప్పుడైతే బాధని అనుభవిస్తామో అప్పుడే మనకి విషయం అర్థమవుతుంది అని అలా సాయి తెలియపరిచి, అయినా నేనెవరిని చెప్పడానికి, వారు తెలుసుకునే రోజు ఒకటి ఖచ్చితంగా వస్తుంది, అప్పుడు విషయం అనేది అర్థమవుతుంది ఎవరు చెప్పక్కర లేకుండానే అని అలా సాయి మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. మరోవైపు అలా లక్ష్మీ వివాహం గురించి మాట్లాడడం కోసం అత్తింటి వారు వస్తారు. ఇంతలో వారికి అతిథి మర్యాదలనే చేస్తూ ఉంటారు ఇంట్లోని వారు. వెంటనే వారికి కావలసిన విధంగా మిఠాయిలు ఇతర ఇతర తినుబండారాలన్నింటినీ అలా ముందు ఉంచుతారు. వెంటనే సుధామా, మీకు ఏర్పాట్లన్నీ నచ్చాయా, మేము మీకోసమే ఇవన్నింటినీ తయారు చేయించాము, ఇదిగోండి మా అమ్మాయికి బంగారు ఆభరణాలు కూడా చేయించాము అనగా వెంటనే అబ్బాయి తరపు వాళ్ళు, ఇవన్నీ చాలా విలువైనవి, మేము అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో మీరు చాలా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది అనగా వెంటనే సుధామా, నా కూతురు సంతోషం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను, అలాగే అల్లుడు గారికి బహుమతి రూపంలో నేను ఒక బండిని కూడా అందజేయాలనుకుంటున్నాను, గుర్ర బండిని అనగా వెంటనే అతను, అవునా, అసలు నమ్మలేకపోతున్నాను, నిజంగానే ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో మీరు అన్నిటినీ అందజేస్తున్నారు, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అనగా వెంటనే భీమా, చూడండి మీకు ఆ బండిని అందజేయడం లేదు అనగా వెంటనే అలా సుధామ, ఏమిటి భీమా నువ్వు మాట్లాడుతుంది అని అంటారు. భీమా, అన్నయ్య నన్ను ఆపవద్దు అని చెప్పి, క్షమించండి మా అన్నయ్య ఇప్పుడు చెప్పింది మాత్రం మేము ఇవ్వలేము అని అలా క్షమాపణ చెబుతారు. వెంటనే సుధామ, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, నీకేమైనా మతి భ్రమించిందా, నేను నీకంటే పెద్దవాణ్ణి, నేను నిర్ణయం తీసుకున్నాను, నీవు ఇప్పుడు కాదని చెబుతావేమిటి అనగా వెంటనే భీమా, అన్నయ్య నీవు ఇప్పటిదాకా చేసింది చాలు, నేను నీకు ఇంతకుముందే అడ్డుకట్ట వేసి ఉండాల్సింది, అలా వేయకపోవడం వల్లనే నీవు ఇదంతా చేశావు, అయినా నీవు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ భూమిని అమ్మేశావు, వచ్చిన డబ్బుని దుబారా ఖర్చులకి వాడేస్తున్నావు, నీవు డబ్బంతా ఇలాగే ఖర్చు పెడితే అప్పుడు నా సంగతి ఏమిటి అనగా వెంటనే అతను, నాకు ఉన్నది ఒక్కగానొక్క కూతురు, దాన్ని నచ్చటం వచ్చటా తీర్చాల్సి ఉంటుంది కదా అనగా వెంటనే భీమా, నాకు కూడా ఉంది ఒక్కగానొక్క కొడుకు, నీవు పొలాన్ని మొత్తం అమ్మేసి అమ్మాయికి పెట్టి పంపిస్తే రేపు నేను నా కొడుకు ఏమి ఇవ్వాలి, కనీసం ఒక్కసారైనా చేసే ముందు నన్ను అడిగావా, ఆలోచించావా, నీవు ఇదంతా కూతురి కోసం చేస్తే రేపు నా కొడుకు గతేం కాను అని అలా కోపంగా మాట్లాడుతూ, నీవు డబ్బుని ఇంకా వృధా చేస్తే నేను ఊరుకునేది లేదు, ఇప్పటికే నీకు 2500 రూపాయలు వచ్చాయి కదా, అందులో సగభాగం నాకు ఇవ్వు, నేను నా కొడుక్కి కావాల్సినవన్నింటినీ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను,
ఇవ్వు, మొదట నా వంతు భాగాన్ని నాకు ఇవ్వు అనగా వెంటనే సుధామా అంటే ఇప్పుడు నీవు పెద్దవాడినైన నా దగ్గర ఇప్పుడు వంతు భాగ రూపంలో డబ్బు ఇవ్వమని అడుగుతావా, నీవు నన్ను అవమానిస్తున్నావా అని కోప్పడతాడు. వెంటనే అబ్బాయి తరపు వాళ్ళు, చూడండి మా ముందు ఇలా మీరు కోప్పడుతూ ఉన్నారేంటి, అసలు ఇలా గొడవపడుతున్నారేమిటి, మొదట మీ యొక్క గొడవలు పూర్తయిపోయిన తర్వాత మమ్మల్ని పిలవండి అప్పుడు మాట్లాడుకుందాం అని అంటారు. వెంటనే సుధామ అటువంటివి ఏమీ లేవు అని నెమ్మదిగా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడాను వాళ్ళు వినరు. అలా వాళ్ళు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో భీమా సుధామ మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. ఒకరినొకరు దూషించుకుంటారు. సుధామ కోపంతో ఒక చెంప దెబ్బ కొడతాడు. వెంటనే భీమా కూడా తిరిగి కొట్టబోతాడు. అలా వాళ్ళ ఇద్దరి మధ్య కొంచెం నెమ్మది నెమ్మదిగా గొడవ కాస్త పెద్దది అవుతుంది. ఒకరినొకరు కొట్టుకోబోయే సమయానికి అలా సాయి వచ్చి ఆపుతారు. వెంటనే అలా అతను చాలా ఆవేశంగా, నీవు నా కూతురి అత్తింటి వాళ్ళని అవమానపరిచేలాగా బాధపెట్టేలాగా మాట్లాడావు, ఇక ఊరుకునేది లేదు అని చెప్పి అలా ఆవేశంగా మాట్లాడి అక్కడి నుంచి సుధామ వెళ్ళిపోతారు. వెంటనే భీమా, సాయి నేను ఇదంతా కావాలని చేయలేదు, నాకు కూడా కుమారుడు ఉన్నాడు కదా అని మాట్లాడుతున్నా కూడా వినకుండా సాయి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. భీమా బాధపడిపోతూ మౌనంగా ఉంటాడు. రేపు కుల్కర్ణి సర్కార్ మీ అందరికీ పొలం అమ్మగా ఎక్కువ మొత్తంలో డబ్బు వచ్చింది కదా, ఆ డబ్బును మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనగా, వెంటనే వారంతా మేము ఆ డబ్బుని జాగ్రత్తగా ఖర్చులకి వాడుకోవాలనుకుంటున్నాము అని అంటారు. ఇంతలో కుల్కర్ణి సర్కార్, చూడండి అంత ఎక్కువ మొత్తంలో డబ్బు వచ్చినప్పుడు దాన్ని మీరు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాల్సి ఉంటుంది, ఇప్పటికే షిడీ గ్రామస్తులు అందరూ పొలాలు అమ్మి డబ్బు చేతికి అందుకున్నారు అని చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరికీ తెలిసిపోయింది, ఎవరైనా దుండగులు మీ దగ్గర ఉన్న డబ్బుని అపహరించే ప్రయత్నం చేశారా అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించండి. మీరు మీ డబ్బుతో ఇంకా డబ్బుని కూడబెట్టుకోవచ్చు, మీరు వడ్డీ రూపంలో ఎక్కువ సంపాదించుకోవచ్చు. నేను అనుకుంటున్నాను నాలాగా మీ అందరూ కూడా గొప్పవారు కావాలని. నేను ఇంతకుముందు మీకు డబ్బు అప్రూపంలో ఇచ్చి మీ దగ్గర నుంచి వడ్డీ రాగా నేను తీసుకునేదాన్ని కదా, అలాగే మీకు నేను ఇప్పుడు వడ్డీ ఇస్తాను, ఒక పైసా మీకు 1% వడ్డీ రూపంలో అందజేస్తూ ఉంటాను అనగా, వెంటనే వాళ్ళు, మీరు ఇంతకుముందు మా దగ్గర 10% వడ్డీని తీసుకునేవారు కదా, ఇప్పుడు మాకు తిరిగి ఇచ్చే దగ్గర మాత్రం 1% ఇస్తానంటారేమిటి అనగా, వెంటనే కుల్కర్ణి సర్కార్, చూడండి నేను అప్పుడు ఇచ్చేది అప్పు, ఒకవేళ మీరు తిరిగి కట్టలేకపోయినట్టయితే కనీసం వడ్డీ రూపంలో అయినా నాకు చేరుతుందని అంత వడ్డీ తీసుకునేవారిని. ఇప్పుడు మీరు నా దగ్గర డబ్బుల్ని జమ చేస్తున్నారు వడ్డీ రూపంలో పొందడానికి, కాబట్టి నేను మీకు 1% ఇస్తాను, లేదు అనుకుంటే 2% ఇస్తాను, మీకు ఇష్టమైతే ఇవ్వండి, లేదు కాదు కూడదు అంటారా, మీ డబ్బుని మీరే ఉంచుకోండి, ఒకవేళ దాన్ని ఎవరైనా దొంగిలించారే అనుకోండి మీరు అనుభవించకుండానే మీ డబ్బు మీ చేతి జారి నుంచి వెళ్ళిపోతుంది, ఇక మీ ఇష్టం అని అంటారు. వెంటనే వాళ్ళు కొంత సమయం ఆలోచించి, సరే సర్కార్జీ మీరు మా డబ్బుకి వడ్డీ ఇస్తా అంటున్నారు కాబట్టి మేము మీకు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం అని అంటారు. వెంటనే కుల్కర్ణి సర్కార్, ఈ విషయాన్ని మిగతా గ్రామస్తులకు కూడా తెలియపరచండి, అలాగే ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో వారు మునీం దగ్గర పేరు రాయించుకొని ఎంత డబ్బు ఇస్తున్నారు ఏమిటి అనేది వివరాలని భద్రంగా రాపించుకొని చిట్టి తీసుకొని వెళ్ళండి అని అంటారు. వెంటనే వాళ్ళు అలాగే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో సంతాపంతా, సర్కార్జీ మీరు ఇప్పుడు వాళ్ళకి ఇలా వడ్డీ రూపంలో డబ్బు ఇస్తున్నారంటే మనం మోసపోతాం కదా, మీరు ఎందుకు ఇలా ఇస్తామంటున్నారు అని అలా కంగారు పడుతూ అడుగుతారు. వెంటనే కుల్కర్ణి సర్కార్, చూడండి ముంబై వంటి పెద్ద పట్టణాల్లో డబ్బుని బ్యాంకు రూపంలో డిపాజిట్లు చేయొచ్చు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా నేను విన్నాను, అక్కడ దాదాపుగా 5% వడ్డీ వస్తుందంట, ఈ గ్రామస్తుల దగ్గర నేను కలెక్ట్ చేసే మనీనంతా తీసుకొని వెళ్ళి అక్కడ డిపాజిట్ చేస్తాను, అప్పుడు నాకు 5% వడ్డీ వస్తుంది, అందులో నుంచి కేవలం 2% వడ్డీనే వీళ్ళకి ఇస్తాను, అప్పుడు నాకు వడ్డీకి వడ్డీ వస్తుంది, డబ్బు రూపంలో నాకు ఎక్కువ మొత్తం ఆదాయం కూడా వస్తుంది, హరి ఓం అని అంటారు. వెంటనే సంతాపంతో సంబరపడిపోతారు. ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి చేరుకొని బలవంత్ గారికి ఆంగ్లేజీ ప్రభుత్వం దగ్గర నుంచి ఒక లేఖ వచ్చింది అనగా, ఇంతలో సంతాజీ ఇలా ఇవ్వు అని అంటారు. వెంటనే అతను, ఎవరికైతే వచ్చిందో అతన్నే పిలవండి వారికే ఇస్తాను అనగా, ఈ యొక్క అడ్రస్కే వచ్చింది కదా ఇచ్చి వెళ్ళు అని కోపంగా అనడంతో అతను ఇచ్చేసి వెళ్తారు. కుల్కర్ణి సర్కార్, అది సీల్ వేసున్నప్పటికీ కూడాను దాన్ని తెరిచి ఆ లేఖలో ఏమి ఉంది అనేది పూర్తిగా చదివి నిర్ఘాంతపోతాడు. వెంటనే సంతాపంతా, ఏమైంది సర్కార్జీ అని అడుగుతారు. సమయం వచ్చినప్పుడు చెబుతాను అని అలా మౌనంగా ఉండిపోతాడు.
అటువైపు ద్వారకామాయ వద్ద సాయి అలా మొత్తం శుభ్రం చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి భీమా చేరుకుని నమస్కరించి, సాయి నా వలన పొరపాటు జరిగిపోయింది, విషయం ఏమిటి అంటే భూమి అందుగా వచ్చిన డబ్బు మొత్తం పెళ్లికి ఖర్చు చేస్తూ ఉండడాన్ని నేను చూసి భరించలేకపోయాను. నా కుమారుడికి రావాల్సిన వాటా రాదేమో, అతనికి నేను ఏమీ అందివ్వలేకపోతానేమోనని ఆందోళనపడి ఇలా నేను మాట్లాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అనగా, వెంటనే సాయి నీ సమస్యకి పరిష్కారం లభించిందా అని అడుగుతారు. అతను లేదు అనగా, ఇంతలో సాయి ఆ పక్కనే ఉన్న ఒక తెల్లని రాయి తీసుకొని దాన్ని బురద నీటిలో విసిరేసి, నీవు ఇప్పుడు వెళ్ళి ఆ యొక్క రాయిని కొంచెం నాకు తీసుకువచ్చి ఇవ్వగలుగుతావా అని అడుగుతారు. వెంటనే భీమా అలా నానా ప్రయత్నాలు చేసి ఆ యొక్క రాయిని తీసుకురావాలని చాలా సమయం వెతుకుతాడు. అయినప్పటికీ అది దొరకదు. కొంత సమయం తర్వాత సాయి, చాలా సమయం వెతికాను కానీ కనిపించడం లేదు అని అంటారు. ఇంతలో మరోవైపు కులకర్ణి సర్కార్ తను తీసుకున్న లేఖని తీసుకుని వెళ్ళి బల్వంత్కి ఇచ్చి, నేను తీసుకునే సమయానికి సీలు ఇలా తెరిచి ఉంది, ఏమిటా ఇది, ఆంగ్లంలో ఉంది అని నేను చదివాను, విషయం ఏమిటి అంటే మీకు మంచి శుభవార్త తెలియపరిచారు ఆంగ్లేజీ ప్రభుత్వం వారు, 5,000 రూపాయలకి భూమిని వాళ్ళు కొనమని చెప్పినట్టుగా పూర్తిగా విషయం అనేది బయటపడింది, మీరు కూడా వాళ్ళకి తెలియపరిచినట్టుగా ఉన్నారు. ఇక్కడ గ్రామస్తులకేమో 2,500 రూపాయలు ఇచ్చి మీరు 5,000 రూపాయలు ప్రభుత్వం నుంచి మీరు తీసుకుంటున్నారు, అంటే మీకు బాగా లాభం వస్తుంది, ఈ యొక్క లాభంలో మీరు నాకు కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుంది అనగా, వెంటనే బల్వంత్, ముందుగానే మనం మాట్లాడుకున్నాం కదా, అది మీకు ఇచ్చేస్తాను అని అంటారు. వెంటనే కులకర్ణి సర్కార్ ముందుగా ఎంత మీరు అమ్ముతున్నారు, అలాగే ప్రభుత్వం నుంచి ఎంత తీసుకున్నారనేది తెలియలేదు, ఇప్పుడు విషయం తెలిసింది కాబట్టి నాకు కూడా వాటా ఎక్కువ కావాల్సి ఉంటుంది, హరి ఓం అని అంటారు. రేపు ద్వారకామాయ వద్ద నీరు కొంచెం కొంచెంగా తేరుకుంటూ ఉంటుంది. వెంటనే సాయి ఇప్పుడు చూడు అనగా అలా విసిరిన రాయి కనిపిస్తుంది. సాయికి అలా ఆ రాయిని తీసుకువచ్చి భీమా అందజేస్తారు. వెంటనే సాయి, అర్థమైందా నీకు, నీవు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో భీమా, మీ అన్నయ్య ఇప్పుడు హడావిడిగా ఉన్నాడు, అతనితో నీవు మాట్లాడినా వినే పరిస్థితిలో లేడు, ఇప్పుడు కొంచెంగా నీవు సమయం సర్దుమణిగిన తర్వాత మాట్లాడితే అతను కూడా వింటాడు, ఇదిగో ఇప్పుడు నీరు తేరుకున్న తర్వాత ఈ రాయి ఎలాగైతే కనిపించిందో అదేవిధంగా అతనికి కూడా నీవు సమయానుసారం అర్థమయ్యేలాగా వివరిస్తే అప్పుడు నీ మాటకి అతను కట్టుబడి ఉంటాడు, అప్పటి వరకు నీవు ఏం చేసినప్పటికీ కూడాను ఉపయోగం అనేది ఉండదు, నీవు కొంత సమయం ఓపిక పట్టు, తప్పకుండా పరిస్థితులు అనుకూలంగా మారతాయి అని చెప్పి అలా సర్దు చెబుతాడు. అలా నమస్కరించి, నా వలన పొరపాటు జరిగిపోయింది సాయి, మరోసారి జాగ్రత్త పడతాను అని చెప్పి అలా అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇంతలో సాయి, చూడు నీవు ఆందోళన పడవద్దు, ఏం జరిగినా కూడా అంతా మన మంచికే అనుకో అని సాయి చెబుతారు. అతను అలాగే అని అక్కడి నుంచి వెళ్తాడు. ఇంతలో మరోవైపు సుధామ ఇంట్లో వస్తువులన్నింటినీ అలా పెట్టెలో సర్దుకుంటాడు. తన బట్టలు మిగతా ఇతర వస్తువులన్నింటినీ సర్దుకొని బయట ఎక్కడైనా ఇల్లు రెంట్కు తీసుకొని అక్కడ నా కూతురి వివాహం జరిపిస్తాను, ఇంత అవమానం జరిగిన ఇంట్లో ఇక ఒక్క నిమిషం కూడా ఉండబోను అని కోపడుతూ ఉంటాడు. వెంటనే అలా సుభద్ర బ్రతిమిలాడి, దయచేసి పొరపాటు జరిగిపోయింది, నేను చెప్తున్నాను కదా బయటికి వెళ్ళవద్దు అని అలా బ్రతిమిలాడుతుంది. వెంటనే కూతురు, నాన్నగారు మీది కూడా తప్పు ఉంది కదా, మీరు డబ్బుని నీళ్లు ఖర్చు పెట్టినట్టు పెట్టారు, అది ఎంతవరకు సబబు, మీరు ముందుగానే బాబాయ్తో ఈ విషయాలు చెప్పి ఉంటే బాబాయ్ కూడా తన అభిప్రాయాన్ని చెప్పేవాళ్ళు కదా అని అలా మాట్లాడుతుంది. వెంటనే అతను, చూడు నేను నిన్ను మరలా వచ్చి తీసుకొని వెళ్తాను, నీవు అప్పటి వరకు ఇక్కడే ఉండు, లేదంటే ఇద్దరం కలిసి యాత్రాగృహంలో ఉందాము ఇల్లు లభించే వరకు అని చెప్పి అలా వాళ్ళ ఇద్దరు బయలుదేరిపోతారు. ఇంతలో మీరా, చూడండి ఇలా మీరు బయటకు వెళ్ళడాన్ని చూసిన గ్రామస్తులు ఏమనుకుంటారు ఒకసారి ఆలోచించండి అనగా, వెంటనే అతను, నా తమ్ముడే నన్ను అవమానించిన తర్వాత ఇతరుల వాళ్ళు ఏమనుకుంటే ఏం ఉపయోగం, నేను ఎవరి మాటలని పట్టించుకోవాలనుకోవడం లేదు ఇంత అవమానం జరిగిన తర్వాత అని చెప్పి అతను అక్కడి నుంచి బయలుదేరబోతాడు. ఇంతలో ఎదురుగా భీమా నుంచోని, అన్నయ్య నా వలన పొరపాటు జరిగిపోయింది, దయచేసి క్షమించు, నేను నీ మాటకి కట్టుబడి ఉంటాను, నీకు ఎదురు సమాధానం చెప్పబోను, దయచేసి నీవు ఈ ఇల్లు విడిచి బయటికి వెళ్ళవద్దు, కావాలంటే నేను అబ్బాయి తరపు వాళ్ళ ముందు కూడా నేను క్షమాపణ అడుగుతాను, వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్నిటి గురించి మనం మాట్లాడదాము, నేను నీ తమ్ముణ్ణి, దయచేసి నా మీద ఉన్న కోపాన్ని తీసేసి నన్ను సరైన మార్గంలో నడిపించు అని క్షమాపణ అడిగి నీవు ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోవద్దన్నా అని అడుగుతారు.
వెంటనే అతను కూడా నేను నిన్ను విడిచి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అలా ఇద్దరు ఒకరినొకరు హత్తుకుంటారు. వెంటనే భీమా, అన్నయ్య నీవు తప్పకుండా ఒకరోజు తెలుసుకుంటావు ఎందుకు నేను చెప్పాను అనేది అని అలా మనసులో అనుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.